హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. త్వరలో ఏపీ గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు మరో బాధ్యతలని అప్పచెప్పనున్నారు. సో ఇదివరకు ఎమ్మెల్యేలు ఆదేశించారు, వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు. సో ఏంటి బాధ్యతలు, ఏం అప్పచెప్తారు, ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో చూసినట్లయితే పంచాయతీల అభివృద్ధి బాధ్యత వాలంటీర్లదే. పెదబయలు అక్టోబర్ 28, పంచాయతీల అభివృద్ధి బాధ్యత గ్రామ వాలంటీర్లదేనని ఎమ్మెల్యే పాల్గొన అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన ఉద్యోగుల సంఘం భవనంలో సోమవారం వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధించి గ్రామస్థాయి అధికారి మండల స్థాయి అధికారులకు విషయం తెలియజేయాలన్నారు. తాగునీరు, సీసీ రహదారులు, విద్య, వైద్యం, పెన్షన్లు, పారిశుద్ధ్యం మెరుగునకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సింహాచలం, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఫ్రెండ్స్ చూశారు కదా, ముఖ్యంగా గ్రామ పంచాయతీ సచివాలయ బాధ్యత కూడా వాలంటీర్లదే అంటున్నారు. దానిలో ముఖ్యంగా త్రాగునీరు, సీసీ రహదారులు, విద్య, వైద్యం, పెన్షన్లు, పారిశుద్ధ్యం మొదలగునవి మీకు అప్పచెప్తూనున్నారు. అంటే వీటి పట్ల ప్రత్యేక అభివృద్ధి చేయించాల్సిన బాధ్యత మీదే అని వీరు ఎమ్మెల్యే అంటున్నారు, పాల్గొనే ఎమ్మెల్యే గారు అంటున్నారు. సో త్వరలోనే వీళ్ళకి ఎటువంటి బాధ్యత ఇంకా అప్పచెప్తారని చాలా టెన్షన్గా ఉంది వాలంటీర్లకు. సో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీటిని ఒక బాధ్యతగా కాకుండా సేవా కార్యక్రమంలో తీసుకున్నట్లయితే మీకు అంతగా బాధ అనిపించదు, అంటే కష్టం అనిపించదు. త్రాగునీరు సమస్య, సీసీ రహదారుల సమస్య, విద్య, వైద్యం, పెన్షన్లు కాబట్టి మీ పనిలో భాగమే కాబట్టి కొంచెం సేవా కార్యక్రమంలో తీసుకుంటే మీకు ఆ బాధ్యత ఉండదని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఆ విధంగా భావిస్తే కష్టం అనేది ఉండదు. సో ఈ విధంగా మీరు ముందుకు పోవాలంటే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కామెంట్ రూపంలో అడగండి, ప్రతి ఒక్కరికైతే ఆన్సర్ ఇస్తాను. జై హింద్.